రాజకీయాలకు చదువులకు లింక్ పెడితే ఇలానే ఉంటుంది. అవును, మీరు వింటున్నది నిజమే. కుక్క చేసేది కుక్క చేయాలి, గాడిద చేసే పని గాడిద చేయాలి అంటారు. కానీ ఇక్కడ ప్రభుత్వ పెద్దల సూచనలను పాటించేందుకు అధికారులు చూపించిన అత్యుత్సాహం ఇప్పుడు అబాస్పాలవుతోంది. ఇంతకీ ఆ అధికారులు ఎవరు, ఆ నాయకుడు ఎవరు అనేగా మీ అనుమానం? అయితే పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాల్సిందే. మంత్రిగారు ఆదేశించారు, సో ఒక అధికారి దీన్ని అమలు చేశారు. అసలు తెర వెనుక ఏం జరిగింది అనే విషయం ఒకసారి చూస్తే కనుక ఒక కొత్త కోర్సుకు సంబంధించి వెనక ముందు ఆలోచించకుండా అధికారులు నిర్ణయం తీసేసుకున్నారు. డిగ్రీలో బీఏ ఆనర్స్ కోర్సును ఉన్నత విద్యామండలి ప్రవేశపెట్టింది. దోస్త్ అడ్మిషన్స్ చివరి దశలో ఉండగా డిగ్రీలో ఈ కొత్త కోర్సును తీసుకొచ్చారు. పెద్ద ఆయన చెప్పారు కదా అని వెనక ముందు కూడా ఆలోచించకుండా కోర్సు ప్రవేశపెట్టేశారు. కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తే అసలు విద్యార్థులు అనుకున్న స్థాయిలో ఈ కోర్సులో చేరుతారా లేదా అన్న ఆలోచన కూడా లేకుండా కోర్సును అయితే ఇంట్రడ్యూస్ చేసేసారు. కానీ విద్యార్థులు అనుకున్న స్థాయిలో చేరకుండా హ్యాండ్ ఇచ్చారు. ఈ కోర్సు కోసం రిజిస్ట్రేషన్ గడువును సైతం 2 రోజులు పెంచేశారు. ఇక ప్రారంభ మీటింగ్ తర్వాత కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఇది చాలా మంచి కోర్సు అనే ఉద్దేశంతో ఇంకో 2 కాలేజీల్లో కూడా ప్రవేశపెట్టారు. ఎందుకు ఇంత హడావిడిగా ఒక కొత్త కోర్సు ప్రవేశపెట్టాల్సి వచ్చింది అని ఆరా తీస్తే అసలు స్టోరీ ఏంటో తెలిసింది. సీఎం కేసీఆర్ సమీప బంధువు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్ కుమార్ తెర వెనుక కీలకంగా వ్యవహరించారు. ఆయన మదిలో నుంచి వచ్చిన ఒక కొత్త కోర్స్ ఇక అధికారులు వెనక ముందు ఆలోచించకుండా దాన్ని అమలు చేసేయడం కోసం ప్రణాళిక చేశారు. సార్ చెప్పారు చేయాలి అంతే అన్నట్టుగా డిసైడ్ అయిపోయారు. దోస్త్ 2 విడతల కౌన్సిలింగ్ అయిపోయి 3వ విడత చివరి దశకు వచ్చాక ఉన్నత విద్యామండలి ఈ కోర్సు తీసుకొచ్చింది. ఇక పైలట్ ప్రాజెక్ట్ కింద కేవలం 2 కాలేజీల్లో కోర్సును ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. అది కూడా కోటి విమెన్స్ కాలేజ్లో, అలాగే నిజాం కాలేజ్లో ఈ కోర్సును ప్రవేశపెట్టారు. ప్రారంభ కార్యక్రమాన్ని కూడా చాలా అట్టహాసంగా నిర్వహించారు. కోర్సు ప్రారంభ వేడుకలో పాల్గొన్న వినోద్ కుమార్ బీఏ ఆనర్స్ గురించి భలేగా గొప్పలు చెప్పుకొచ్చారు. కోర్సును వ్యాపారమయం చేయొద్దంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. One of the best cities in the world, because you see, air connected during our school days, we used to read about London as a center. Later, Rome, there are the Frankfurt, later Dubai, now Abu Dhabi, next Hyderabad will be like that. Then I mentioned to my father, as a parliamentarian, I know, because I was on many tours across the world, so I came to know that definitely in the coming days, Hyderabad will be an international hub. So we are in the Indian Ocean, Pacific, so Indo-Pacific studies are made of area. We have to make a study on it. So Honorable Vice Chancellor of Usmania University and Chairman and Vice Chairman of Telangana State Council. కోర్సు అయితే అట్టహాసంగా ప్రారంభించారు, కానీ స్పందన మాత్రం లేదు. భారీ ఎత్తున దరఖాస్తులు వస్తాయని ఆశిస్తే కనీసం 300 దరఖాస్తులు కూడా రాలేదు. 4 కాలేజీల్లో అడ్మిషన్లు కూడా అంతంతే. ఇప్పుడు ఈ బీఏ ఆనర్స్ కోర్సు గురించి చెప్పుకోవాలి అంటే సంబంధిత అధికారులు నామోషి పడాల్సిన పరిస్థితి వచ్చింది. పెద్ద ఆయన చెప్పారు సరే కదని కోర్సు గురించి ప్రవేశపెట్టడం జరిగింది, కానీ కోర్సు పైన విద్యార్థుల్లో అవగాహన అయితే కల్పించలేకపోయారు. అసలు భవిష్యత్ ఎలా ఉంటుందో కూడా చెప్పకుండా అమలు చేస్తే విద్యార్థులు కూడా గందరగోళానికి గురవుతారు. సో పరిస్థితి ఇలానే ఉంటుంది.